ప్రకాశం జిల్లా చీరాల రహదారులు మరియు భవనముల శాఖ అతిథి గృహంలో వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు వారు పెట్టుబడి పెట్టిన సొమ్ములు చేతికి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బాధితులు ఆయనను కలిసి సమస్యను విన్నవించుకోవడం జరిగింది. తాను అధికారంలోకి వస్తే పెట్టుబడి పెట్టిన సొమ్ములు ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగా 11,000 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అమృత పాణి, చైర్మన్ జంజనం శ్రీనివాస్, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ పాలెట్టి రామారావు, గవిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఈ సమస్యను కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టడం, కాలయాపన చేయటం, దానివల్ల చాలా మంది బాధితులు కూడా కొంతమంది దాదాపు 300 మంది కూడా చనిపోతున్నారు. అవన్నీ జరగకుండా ఉంటే బాగుండేది. వారి చిత్తశుద్ధి కూడా ఆ రోజు కనపరచలేదు. తద్వారా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాధితులందరూ కూడా అండగా ఒక అన్నలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా నేనున్నానని చెప్పి ఆయన కూడా మంచి మనసు చేసుకొని ముందుకి ఈ విధంగా సాయం చేయటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పాడంటే నిలబడతూ ఉంటాడు. ఎవరికి కూడా కలవచ్చే ప్రసక్తి ఉండదు. నీతికి నిజాయితీకి అందరూ కూడా కలిసికట్టుగా మనందరం కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నాం. తప్పకుండా చాలా గొప్ప పని. వారందరికి కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా త్వరలోనే కూడా మిగతా కూడా చెల్లింపు జరుగుతాయని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మాట ఇచ్చున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేస్తే అని చెప్పి నైజం మన ముఖ్యమంత్రి గారికి, ఆయనకి, మన చీరాల ప్రజల ప్రాంతం తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా మన ప్రకాశం జిల్లాలో మనం 57,351 మంది బాధితులు ఉన్నారు మొత్తం మీద. దానికి గాను 57,49,00,000 రూపాయలు మనం వెచ్చిస్తున్నాం. వారికి కూడా అంటే ఈ సమయంలో చిన్న ఇదేం కాదు, 500 కోట్లు 57 కోట్లు మన ప్రకాశం జిల్లాకి మనం ఇస్తున్నామంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మనం సాయం చేస్తూ ఉన్నాం. 57,300 మందికి కూడా అందరూ కూడా న్యాయం జరగాలని వారందరి తరఫున మేము కూడా ఆకలి. అగ్రిగోల్డ్ బాధితులకి అండగా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంది. దానికి ఏ విధంగా సహకరిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రెస్ నోట్ కూడా మీ అందరూ కూడా అందజేస్తాం. దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చాలామంది కూడా ధర్నాలు చేయడం జరిగింది. పోయిన దఫ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా 2014 ఆఖరిలో డిసెంబర్లో నుంచి కూడా ఈ సమస్య తీవ్రమైంది. అప్పటి నుంచి దాదాపుగా ఈ 6-7 సంవత్సరాలుగా బాధితులందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దానికి అనుగుణంగా 2017 జూలై 14 తేదీన జగన్మోహన్ రెడ్డి గారిని వారందరూ కూడా కలవటం జరిగింది. వారు పాదయాత్ర చేసింది. అప్పుడు ఆ సమయంలో ఆయన హామీ ఇచ్చున్నారు, తప్పకుండా రేపు ప్రభుత్వం వచ్చినాక నేను మీ అందరికి కూడా సాయం చేస్తాను, మీ అండగా నేను చూస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన మాట ఇచ్చున్నారు. ఆయన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 2019 బడ్జెట్ ప్రకారం 1,150 కోట్లు వారికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 10,000 రూపాయలు చెల్లింపులకు వారు 250 కోట్లు దాకా సుమారు వారికి కేటాయించి ఆ 10,000 లోపు ఉన్న వారి అందరికి కూడా కొంతవరకు జమ చేయటం జరిగింది. అదేవిధంగా రేపు 24వ తేదీ అంటే ఆగస్టు 24 దాదాపుగా 500 కోట్ల రూపాయలు కూడా మనం ప్రభుత్వం నుంచి అగ్రిగోల్డ్ బాధితులు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. దానికి కానీ దాదాపుగా 13,54,834 మంది సుమారుగా లబ్ధి పొందుతున్నారు. తప్పకుండా వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 6,8,030 కోట్లుగా
ఈ స్కామ్ కూడా ఆ రోజు మనం ఆ ఫెగ్ను కూడా మనం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి చాలామంది దాదాపు మన స్టేట్ మొత్తం మీద 32 లక్షల మంది ఉన్నట్టు. ఆ 32 లక్షల మందికి కూడా న్యాయం చేయాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వారందరూ కూడా న్యాయం జరుగుతూ ఉంటారు. అధిక మొత్తంలో చెల్లించే వారు చాలామంది ఉన్నారు. సరే అవన్నీ కూడా వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే జూలై 14 2017 ఎప్పుడైతే వాళ్ళందరూ